నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. కోయకుండానే కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి, ధర నియంత్రణ చర్యలు చేపట్టాలని వినియోగదారుల విజ్ఞప్తి. గోపాలపట్నం రోడ్డు గతుకులమయం, బాగు చేయాలని ప్రజల విజ్ఞప్తి. తమను ఉద్యోగాల్లో నియమించాలి, 2008 డిఎస్సీ అభ్యర్థుల డిమాండ్. నగరంలో కొనసాగుతున్న శరన్ నవరాత్రి ఉత్సవాలు, మూడో రోజు ప్రత్యేక అలంకరణల్లో అమ్మవార్లు. బంగాళాఖాతంలో అల్పపీడనం, మరింత బలపడే అవకాశం. కోస్తాంధ్రకు వర్ష సూచన. ఇక వార్తల వివరాలు చూద్దాం. కోయకుండానే ఉల్లి వినియోగదారులకు కన్నీరు రప్పిస్తోంది. వర్షాల కారణంగా దిగుమతి తగ్గి ధరలు పెరగడమే ఇందుకు కారణం. నాణ్యతను బట్టి కిలో 80 రూపాయల వరకు అమ్ముడుపోతుండటం పట్ల వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బజార్లలో ఉల్లి ధర మళ్లీ ఘాటెక్కింది. 15 రోజుల కిందటి వరకు 20 రూపాయల లోపు ఉన్న కిలో ఉల్లి ధర ప్రస్తుతం నాణ్యతను బట్టి 80 రూపాయల వరకు పలుకుతోంది. దేశవ్యాప్తంగా గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం ఉల్లి ధరపై పడింది. భారీ వర్షాలకు పంట దెబ్బతింది. దిగుబడి తగ్గడంతో పాటు సరుకు నాణ్యత లోపించింది. దీనివల్ల సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్లలో డిమాండ్కు తగ్గ సరుకు అందుబాటులో లేకపోవడంతో ధర పెరగడమే కాక వినియోగదారుడు ఉల్లి రుచికి దూరమవుతున్నాడు. వర్షాలకు ఉల్లి పంట దెబ్బతినడం, డిమాండ్కు సరిపడా సరుకు దిగుమతి కాకపోవడం వల్లే ఉల్లి ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి కాయగూరలు కూడా రేట్లు భారీగా పెరుగున్నాయండి. అందులో ఉల్లిపాయలు అయితే మరీ ఘోరంగా పెరుగున్నాయి. లేకపోతే మొన్నసారికి ముందు వారానికి 40 రూపాయలు ఉన్నది, ఈ వారం 80 రూపాయలు 70 రూపాయల వరకు ఉల్లిపాయలు ఉన్నాయి. కేవలం ట్రాన్స్పోర్ట్ అన్ని ఇబ్బందుల వల్ల, అంత హైదరాబాద్లో వర్షాల వల్ల ఇక్కడ రావడం కూడా ఇబ్బంది అయిపోతుంది. కొబ్బరికాయలే కాదు, కాయగూరలు కాదు, అన్ని విధాలుగా అన్ని రేట్లు కూడా పెరుగున్నాయి. అందువల్ల రేట్లు పూర్ణమారు కస్టమర్ కూడా ఇబ్బందిగా పడుతున్నారు. రేట్లు తగ్గించడానికి కూడా చాయిస్ లేకనే అయిపోతుంది. మాకు మార్జిన్ కూడా ఉండట్లేదు. ఈ వ్యాపారాన్ని మరి గవర్నమెంట్ దృష్టిలో తొందరగా మమ్మల్ని కూడా కొద్దిగా ఆదుకొని గవర్నమెంట్ రేట్లు కూడా అందుబాటులో తేవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మా వ్యాపారం కూడా పెరిగి చూసులు ఉన్నాయండి. కరోనా వల్ల కూడా ఈ 5-6 నెలలు కూడా బాగా ఇబ్బంది పడిపోయింది. పూర్ణ మార్కెట్లు అసలు వ్యాపారాలు లేవు, ఏదో జరుగుతుంది అనే తరుణంలో రేట్లు పెరిగిపోయింది. ఈ కరోనా వల్ల మార్కెట్కి వచ్చే కస్టమర్ కూడా ఎవరు రావట్లా. ఈ గవర్నమెంట్ తొందరగా మమ్మల్ని ఆదుకొని వ్యాపారస్తులు అందరూ కూడా చూసి తర్వాత కస్టమర్లు కూడా రావాలంటే కొద్ది రేట్లు ఆధీనంలో తేవాలని మేము కోరుతున్నామండి. విశాఖకు అవసరమైన ఉల్లి మహారాష్ట్ర, బెంగళూరు, కర్నూలు ప్రాంతాల నుంచి దిగుమతి అవుతోంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లో ఉల్లి పంట దెబ్బతింది. అలాగే రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఉల్లి దిగుమతి తగ్గిపోయింది. డిమాండ్కు తగ్గ సరుకు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారులు ధరను అమాంతం పెంచేశారు. రైతు బజార్లలో మహారాష్ట్ర ఉల్లి ప్రస్తుతం కిలో 60 రూపాయలకు అమ్ముడుపోతోంది. పైగా అది కూడా కుళ్లిన ఉల్లే కావడంతో వినియోగదారులు చేసేది లేక దాన్నే కొనుక్కుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా బయట బజార్లు, మాల్స్లో నాణ్యతను బట్టి 80 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. అసలే కరోనా కష్టకాలం. ఇలాంటి పరిస్థితుల్లో కిలో ఉల్లి 50 రూపాయలకు కొని తినే పరిస్థితి లేదని, ప్రస్తుతం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిత్యావసరాలు ప్రతి ఒక్కటి కూడా రేటు పెరిగిపోతుంటే పేద సాధారణ వాళ్ళు ఉంటారండి. మరి ఏం తినగలమండి, ఏం కొనుక్కోగలమండి? ఇప్పుడు ఉల్లిపాయ చేస్తే అతి ఎక్కువగా రేటు 80-90 రేట్లో ఉందండి. మేమంటూ పేదరకం అంటూ ఉన్నోళ్ళం ఏమి కొనుక్కొని తినలేకపోతున్నామండి. దాంతో కరోనా వైరస్ కూడా వ్యాపించి దీంట్లో నిత్యావసరాలు ఎప్పుడూ పెరిగిపోతూ ఉంటే మేము తెల్లాక పేద సాదా అంతా ఇళ్లలో బాధపడుతూ ఉంటున్నారండి. ప్రభుత్వం వారు రేట్లు తగ్గించాలని మరీ మరీ కోరుకుంటూ నమస్కరిస్తున్నామండి. ఆపద సమయాల్లో రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఆసుపత్రులకు పరుగులు తీసే అంబులెన్సులకు నగరంలో గోతులమయంగా మారిన రహదారులు శాపంగా మారాయి. రోగులను సకాలంలో ఆసుపత్రులకు చేర్చలేక అంబులెన్సుల డ్రైవర్లు నరకాన్ని చూస్తున్నారు. దీనికి తోడు ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో రోగుల ప్రాణాలు గాల్లో దీపంగా మారుతున్నాయి.
పెందుర్తి నుండి బాజీ జంక్షన్ వరకు బీఆర్టీఎస్ రహదారిలో భూగర్భ విద్యుత్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరగడంతో రోడ్లను ఇష్టానుసారంగా తవ్వేశారు. ఆ రహదారులు నరకానికి సంకేతాలుగా మారాయి. పూర్తిగా గోతులమయం కావడంతో ఓవైపు రోడ్డును మూసేశారు. సర్వీస్ రోడ్లోనే వాహనాలు రావాల్సిన పరిస్థితి. ఆ రోడ్డు కూడా గుంతలతోనే దర్శనమిస్తోంది. వెంకటాపురం జంక్షన్ నుండి గోపాలపట్నం బంకుకు రావాలంటే కేవలం 2-2 నిమిషాలు. రోడ్ల దుస్థితిలో 20 నిమిషాలకు పైగా పడుతోంది. 108 అంబులెన్సులకు దారిలేక ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నాయి. కుయి కుయి అంటూ హారన్ల మోత మోగిస్తున్నా దారిచ్చే నాథుడే లేడు. అంబులెన్స్లో రోగి పరిస్థితి క్షణక్షణం గండంగా మారుతోంది. ఆసుపత్రికి చేర్చేలోపే ప్రాణానికి గ్యారంటీ లేకుండా పోతోంది. తాజాగా 2 108 అంబులెన్సులు, ఒక తల్లిబిడ్డ వాహనం నాయుడుతోట నుండి వస్తూ ట్రాఫిక్లో చిక్కుకుని అతి కష్టం మీద బయటపడ్డాయి. తరచూ ఈ ప్రాంతంలో అంబులెన్సులకు ఈ దుస్థితి ఎదురవుతోంది. విఐపీలు వచ్చేటప్పుడు ఆఘమేఘాల మీద రోడ్లు క్లియర్ చేసే అధికారులు అంబులెన్సులు వచ్చేటప్పుడు కూడా అదే పద్ధతి పాటించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల ప్రాణాలను కాపాడేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఉదాసీనంగా వ్యవహరిస్తే రోడ్ల మీదే ప్రాణాలు హరి అనడం ఖాయమని వాపుతున్నారు. డిఎస్సీ 2008లో క్వాలిఫై అయిన తమకు ఇప్పటి వరకు నియామకాలు జరగలేదని ఏపీ బిఎడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షురాలు దుర్గ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్పందనలో సమస్యలు తెలియజేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 3,000 మందికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఈఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులము, జగనన్న గారి ప్రభుత్వము మాకు ఉద్యోగాలు, ఎంటీఎస్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మే నెలలో విల్లింగ్ లెటర్స్ మా నుంచి తీసుకున్నారు. విల్లింగ్ లెటర్స్ తీసుకొని 5 నెలలు గడుస్తున్నా ఉన్న ఉపాధి కోల్పోయి రోడ్డున పడి ఉన్నాము. మాకు జగనన్న గారు ఎంతమందికి ఎన్నో న్యాయం చేశారు. మాకు కూడా 2008 డిఎస్ అభ్యర్థులకు కూడా విల్లింగ్ లెటర్స్ తీసుకున్నారు కాబట్టి వెంటనే మమ్మల్ని ఉద్యోగాలు మాకు ఇప్పించి ఉపాధి కల్పిస్తారని జగనన్న గారిని మేము వేడుకుంటున్నాము. మా ఈ సమస్యని మీ మీడియా దృష్టి ద్వారా జగనన్న గారికి తెలియజేస్తారని మేము అనుకుంటున్నాము. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం కనకమహాలక్ష్మి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ రోజుకి చేరుకున్నాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి మాధవి ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. అమ్మవారి పాదాల చెంత నైవేద్యంగా ఉంచిన లడ్డూ ప్రసాదాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భీమశంకర శాస్త్రి మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఈ దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవాలని సూచించారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీనికనుబంధంగా తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక కోస్తా వరకు ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు విప్లవాత్మకమని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటైన సందర్భంగా గాజువాక బీసీ రోడ్ కాకతీయ కూడలిలోని మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల్లో ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 56 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిందని తెలిపారు. అన్ని సామాజిక వర్గాలను ఒకేలా చూస్తూ వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందన్నారు. గత ప్రభుత్వాలు చేయని ఎన్నో కార్యక్రమాలను వైసీపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్ ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. అన్ని మాట ప్రకారంగా 56 కార్పొరేషన్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ తాలూకా ప్రాముఖ్యతని చాలామంది గుర్తించుండరు. అనగారి వర్గాలు ఈవేళ దారిద్ర్యకు దిగునున్నోళ్ళు
60% అబౌ ఉన్నారు. పెదగంట్యాడ న్యూ పోర్ట్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి ఆమె మెడలో పుస్తల తాడును లాక్కునిపోయాడు. గాయాల పాలైన ఆ మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. దీనికి సంబంధించి డీసీపీ సురేష్ బాబు, న్యూ పోర్ట్ స్టేషన్ సీఐ పైడుపు నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్ననడుపూరు సాయి పబ్లిక్ స్కూల్ సమీపంలో సత్యగీత అనే మహిళ పాన్ షాప్ నిర్వహిస్తోంది. ఉదయం ఓ వ్యక్తి అక్కడికి వచ్చి సిగరెట్ కావాలని అడిగి తీసుకుని చుట్టూ ఎవరూ లేరని గ్రహించి దుకాణంలోకి చొరబడి ఆమెను కత్తితో బెదిరించాడు. మెడలోని పుస్తల తాడు లాగుతుండగా ఆమె ప్రతిఘటించింది. దీంతో అతడు కత్తితో దాడి చేసి పుస్తల తాడును లాక్కుని పారిపోయాడు. విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో క్రైమ్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల నుంచి ఫుటేజ్ని సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. పుస్తాడు నలభూసం దాన్ని లాగే పెడుతుండ్రు. ఆవిడ పుట్టింది, ఆవిడ ఎప్పుడైతే పుట్టిందో పుట్టిన చిన్నమ్మని కాయగూరలు పోసుకొని చిన్న చాపు ఉంటే ఆ చాపు తినాలి అంటే చెయ్యి మీద మరియు చిన్ని మీద తిన తగిలింది. దాని మీద సీసీటీవీ ఫుటేజ్ చూస్తాం. ఆ లీన్ బ్యాకర్స్ అటువంటి వ్యక్తుల మీద కూడా దృష్టి పెట్టాం. ఖచ్చితంగా ఒక 3 డేస్లో ఈ కేసు అవుట్ చేస్తాం. పట్టుకొని నర్సారు చిన్న చాపు ఒకటి ఉంది, కూరగాయలు పోసుకుంది. ఆ కాయగూర కూరతో ఎప్పుడైతే కొట్టిందో ఆ కొట్టిన టైంలో వినేసరికి ఈ చిన్ని మీద మరియు చేతి మీద చాలా బ్లడ్ ఇంజరీస్ అయ్యి అయిన ఆవిడ కూడా హాస్పిటల్కి అందించాం. అదే ప్రమాదకరమైన గాయాలు అయితే కాదు, కానీ అలా చేయడం దురదృష్టం ఖచ్చితంగా. డిజేబుల్డ్ క్రికెట్ను మరింతగా ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తానని బీడీసీఏ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన డాక్టర్ బొడ్డేపల్లి రఘు హామీ ఇచ్చారు. బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షునిగా డాక్టర్ బొడ్డేపల్లి రఘు ప్రైవేట్ హోటల్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న 2 ఏళ్లలో 9 దేశాలతో వరల్డ్ కప్ నిర్వహించేందుకు సంకల్పించామన్నారు. టెక్నాలజీని క్రీడాకారులకు చేరువ చేస్తామని, క్రిక్ దోస్త్ అనే సంస్థతో ఇందుకు సంబంధించి ఎంవయో కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె రామిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్ రామసుబ్బారావు, లక్ష్మణ్ వేమన, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు రన్ చేయడం ఉన్నది ఒక చిన్న ఒక ఏరియా కన్ఫైన్ అయిన ఒక ఆర్గనైజేషన్ అలా పెరిగి పెరిగి అది డిస్ట్రిక్ట్స్, స్టేట్, నేషనల్స్, ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళింది. ఎందుకంటే ఈ కరోనా ఉంది కాబట్టి కండక్ట్ చేయలేకపోయారు. కానీ ఐడియల్గా అయితే నెక్స్ట్ ఇయర్ మనం వరల్డ్ కప్ ఒక 9 కంట్రీస్తో వరల్డ్ కప్ చేయాల్సినది కూడా ఉన్నది. సో ఇంత అంటే ఒక చిన్న ఆర్గనైజేషన్ ఈరోజు ఎదిగి ఎదిగి ఒక మనీ స్టార్ట్ చేసింది. ఇది ఒక పెద్ద సిస్టమ్ అయింది. మరి ఇలాంటి ఆర్గనైజేషన్లో నన్ను ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేసి అంటే నా మీద ఉంచి నమ్మకానికి ముందుగా వాళ్ళందరికీ, బోర్డు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సంక్షేమ పథకాలను తమకు వర్తింపచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమను సచివాలయాలకు అప్పగించవద్దంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మాట్లాడారు. తీవ్ర పని ఒత్తిడిని పెంచే సచివాలయాలకు తమను అప్పగించాలన్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించిన తరువాతే రిటైర్మెంట్ చేయాలని కోరారు. మేము గత 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ఫస్ట్లో ఒక ఆశా వర్కర్ 1000 మంది జనాభాకే. ఇప్పుడు సచివాలయాలకు అప్పచెప్తే 7000 జనాభాకు ఒక ఆశా వర్కర్ అవుతుంది. కాబట్టి మిమ్మల్ని సచివాలయాలకు అప్పచెప్పొద్దని మెయిన్ డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేస్తాం అంటున్నారు. ఇవాళ ఇంటికి పంపించేస్తున్నారు కరెక్టే, 14 సంవత్సరాలు ఫ్రీగా సర్వీస్ చేశారు. 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేస్తారు. రేపు పొద్దున్న వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి? 14 సంవత్సరాలు మీ కింద గొడ్డి సాకరి చేసిన ఆశా వర్కర్ కోసం పట్టించుకోరని మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. సంక్షేమ పథకాలు వచ్చేటప్పటికీ మీకు 10,000 జీతం అంటున్నారు. 10,000 రూపాయలు ఈ రోజున లెక్కలు వేస్తే 21,000 ఇస్తే కానీ ఒక కుటుంబం గడవదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టు చెప్పిన విధానం కూడా పక్కన పెట్టి 10,000 రూపాయలు తీసుకొని మేము పనులు చేస్తుంటే ఈవేళ పనిభారం ఒత్తిడి చేసేసి 10,000 రూపాయలతో మీరు సరిపెట్టుకోండి, మీకు సంక్షేమ పథకాలు వర్తింపు చేయమని చాలా అన్యాయకరమైన విషయం అండి. సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలి. సచివాలయం ఆశా వర్కర్లు అప్పచెప్పొద్దు. రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి మేము ఇవాళ పెద్ద ఎత్తున డిఎంహెచ్ ఆఫీస్ ముట్టడికి సన్నిధి చేయమండి.
బీసీలను అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మత్స్యకారుల కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు అన్నారు. జగదాంబ జంక్షన్లో గల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోలా గురువులు ద్రోణంరాజు శ్రీవాత్సవులు మాట్లాడుతూ 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో 50% మహిళలకు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 29వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉరుకుటి నారాయణ, టీఎల్ఎఫ్ జోన్ 3 ప్రెసిడెంట్ బెహరా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కులానికి చెందిన నేను ఓ మత్స్యకారు కులంకి చైర్మన్గా వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్గా నన్ను నియమించారు. కంపల్సరిగా ఆయన వేసే ఈ పనిని కంపల్సరిగా తీరా నేను ఆయనకు అనుకూలంగా ఉండి కంపల్సరిగా ఆయన ఏదైతే బాధ్యత నాకు అప్పచెప్పారో ఆ బాధ్యతని ఈ ప్రజలందరికీ మత్స్యకారులందరికీ కూడా నేను చేయూతను ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతను తప్పగా నేను వాళ్ళకి అందే విధంగా చేస్తానని ఒక చిత్తశుద్ధితో నేను ప్రమాణం చేసి ఆయనకి పూర్తి చేస్తానని ఈ బాధ్యతని వాళ్ళు తప్పకుండా తీసా రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. 56 బీసీ కార్పొరేషన్కి చైర్మన్ని అలాగే 700 పైగా డైరెక్టర్ని నియమించడం, ఆయన ఏదైతే ఏలూరులో బీసీ డిక్లరేషన్ సభలో మాట్లాడారో ఆ మాటని ఆయన పూర్తి చేసుకున్నారు. ఇది చాలా హర్షించదగ్గ పరిణామం. అందులోనూ 50% పైన మహిళలకు ఇందులో పెద్దపీట వేశారు. ఆయనకి మహిళల పట్ల అలాగే బీసీల పట్ల ఎంత మమకారం ఉందనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బీసీలను అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే తైనాలి విజయ్ కుమార్ కొనియాడారు. 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు ప్రకటించిన సందర్భంగా సీఎం జగన్కు ధన్యవాదాలు చెబుతూ పార్టీ శ్రేణులు జగదాంబ జంక్షన్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఒకేసారి 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు డైరెక్టర్లను ప్రకటించడం దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ, వైసీపీ కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. ఇవాళ నేటి ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప పరిణామం. ముఖ్యంగా గురువులాంటి వ్యక్తికి ఇవాళ మత్స్యకార కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయం. ఒక అంకిత భావం గల వ్యక్తి, పార్టీకి లాయల్గా ఉండి నిరంతరం పార్టీ కష్టపడి అహంభావపూర్తంగా కాకుండా ప్రజలకు మనం పొందుతూ ఉండి పనిచేసిన వ్యక్తికి, ప్రజలకు చేరుగా ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు ఈ కార్పొరేషన్ పదవి ఇవ్వడం ఇవాళ సర్వత్రా అందరం కూడా అభినందిస్తున్నాం. అటువంటి గొప్ప నిర్ణయాలు ఇవాళ రాష్ట్రంలో తీసుకోవడం కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే ఈ 16 మాసాల్లో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే 33,500 కోట్లు ఇవాళ బీసీలకు ఖర్చు పెట్టారు ఒక 16 మాసాల్లోనే. ఎవరైతే బీసీ వర్గాలు ఉన్నారో వారందరికీ ఆయన చేసినటువంటి పాదయాత్రలో నేను విన్నాను, నేను ఉన్నాను అన్నటువంటి మాటని ఇచ్చారో ఆ ఉన్నాను అన్న మాటని ఈరోజు అక్షరాన్ని నిజరూపం ధరిస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు అదే విధంగా కనబడతా ఉంది. ఈ రాష్ట్రంలో దాదాపు 56 మంది కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించారంటే మన గురువులు గారు ప్రత్యేక ఉదాహరణ. మనకి ఇక్కడికి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక కోణాన్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చినటువంటి మాట మేరకు ఈరోజు మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్గా ఆయన నియమించడం అంటే దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరినీ కూడా గౌరవించుకున్నట్టే అనే విధంగా మేము భావిస్తూ. కరోనా సోకి ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్లు నెగిటివ్ వచ్చిందని నిర్లక్ష్యం చేయకూడదని అపోలో ఆసుపత్రి సీఈఓ డాక్టర్ సమీర్ సూచించారు. ఆరిలోవ హెల్త్ సిటీ అపోలో ఆసుపత్రిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పేషెంట్ల కోసం అపోలో ఆధ్వర్యంలో పోస్ట్ కోవిడ్ ప్రీ క్లినిక్స్ ప్రారంభించినట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక వైద్య బృందం ఏర్పాటు చేశామన్నారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్ రవిచరణ్ తదితరులు పాల్గొన్నారు. అనుకుంటున్నారు కానీ వాళ్ళకి పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి మజిల్ వీక్నెస్, సడన్గా ఇన్ఫెక్షన్స్ పెరగడము, సడన్గా డయాబెటీస్ షూటప్ అవ్వడము, కార్డియక్ ప్రాబ్లమ్స్ రావడము, ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడము, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లో వెళ్ళడము జరుగుతోంది. ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా ఈ అపోలో ఒక స్పెషల్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తుంది. అది పోస్ట్ కోవిడ్ రికవరీ క్లినిక్స్. ఇది మొత్తం ఇండియాలోనే జరుగుతోంది. ఈ క్లినిక్స్కు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటి జబ్బులకు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ముఖ్యంగా ఇక్కడికి వచ్చి తగు
కన్సల్టేషన్ తీసుకొని స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఈ స్క్రీనింగ్లో వాళ్ళకు ముందుగానే ఏదైనా జబ్బులు హై రిస్క్ లేక వెళ్తూ ఉంటే ఇవి గుర్తించబడతాయి, అందుకు తగ్గట్టుగానే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, లేదంటే హయ్యర్ స్పెషాలిటీ డాక్టర్స్కి రెఫర్ చేయడం జరుగుతుంది. కావున ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ఇది ముందుగానే ఈ క్లినిక్స్లో స్క్రీనింగ్ చేయించుకొని వీలైతే తగు స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర కూడా చూపించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఏంటంటే కోవిడ్ రికవర్ అయిన తర్వాత అంటే మైల్డ్ కేసెస్ అయినా సివియర్ కేసెస్ అయినా సరే ఏంటంటే చాలామందికి ఏంటంటే ఫాలో అప్కి చాలామంది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఫాలో అప్కి రావటం లేదు. వాళ్ళకి ఏంటంటే పోస్ట్ కోవిడ్ అంటే జస్ట్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఫీవరు, దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇవే అనుకుంటున్నారు తప్ప చాలామందికి ఏంటంటే పోస్ట్ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ చాలామందికి సరిగ్గా తెలియదు. సో ఏంటంటే మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికి. చాలామంది పేషెంట్స్, మన పేషెంట్స్ చాలామంది ఏంటంటే హార్ట్అటాక్లతో రావడము, బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడము, లేదంటే కాళ్ళలో రక్తనాళాల్లోనే క్లాట్స్ ఫామ్ అవ్వడము, అంటే డీప్ వెనస్ థ్రాంబోసిస్ అంటమాట. ఒక కొంతమందికి అయితే ఏకంగా పేగులకు సప్లై చేసే రక్తనాళాల్లో ఇది రావడము, కొంతమందికి ప్యాంక్రియాటైటిస్ రావడము, లేకపోతే కొంతమందికి ఏంటంటే విజన్ తగ్గిపోవడము, తలనొప్పి వాంతులు వచ్చి సడన్గా స్ట్రోక్లోకి రావడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. బట్ ఏంటంటే కామన్గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే వీక్నెస్, ఆకలి లేకపోవడము, అప్పుడప్పుడు చెస్ట్లో టైట్గా పట్టేసినట్టు ఉండడము, పొడి దగ్గు అనేది కొంచెం ఎక్కువ రోజులు ఉండడము. సో ఇవన్నీ ఏంటంటే కోవిడ్ వచ్చి రికవర్ అయిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అన్నమాట ఇవన్నీ. సో ఏంటంటే మనం వీటిని ముందుగానే డిటెక్ట్ చేసుకొని ఆ కాంప్లికేషన్ మనం ప్రివెంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి ఉంది. షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు నెలవారీ కనీస వేతనం 21,000 రూపాయలుగా నిర్ణయించాలని సీఐటియు ప్రభుత్వానికి డిమాండ్ చేసింది. ఈ మేరకు అక్కైపాలెం కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. కాంట్రాక్టు కార్మికులకు 21,000 రూపాయల కనీస వేతనం నిర్ణయిస్తూ జీవో జారీ చేయాలని నగర ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. 73 రంగాలకు సంబంధించిన కార్మికులను షెడ్యూల్ కార్మికులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. గత 10 ఏళ్లుగా కనీస వేతనాల జీవోను సవరించకపోవడం వల్ల వారికి కనీస వేతనాలు పెరగడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస వేతనాల జీవోను జారీ చేయాలని డిమాండ్ చేశారు. విసు, ఆటో నగర్లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు, హోటల్స్, విద్యాసంస్థల్లో పనిచేసేటువంటి దాదాపు 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో విశాఖపట్నంలో దాదాపు 40,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇందులో కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉన్నారు. ధరలు పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికులతో కనీస వేతనాలను పెంచాల్సిన బాధ్యత ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ బాధ్యత నిర్వర్తించలేదు. కాబట్టే రాష్ట్ర ప్రజానీకం కార్మికులు ఆ ప్రభుత్వాన్ని ఓడించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే ఈ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో కనీస వేతన జీవోలు సవరిస్తారని చెప్పని కార్మికవర్గం ఆశిస్తూ ఉంది. కానీ సంవత్సరం అయినా కానీ ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోలు అమలు చేయకుండా ఈరోజు జీవోలు సవరించకుండా కార్మికుల్ని అష్ట కష్టాలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. ధరలు పెరుగుతున్నందుకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనం నెలకు 21,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సీఐటి డిమాండ్ చేస్తూ ఉంది. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తూ విద్యను అభ్యసిస్తున్న తమకు 2 సంవత్సరాలుగా స్కాలర్షిప్లు ఇవ్వడం లేదంటూ నర్సింగ్ విద్యార్థులు స్పందనలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థిని భవానీ మాట్లాడుతూ సాగర్ దుర్గా ఆసుపత్రి అనుబంధ నర్సింగ్ కాలేజీలో 30 మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ఇవ్వడం లేదని, రానున్న నవంబర్లో పరీక్షలు ఉన్నాయన్నారు. తక్షణమే స్కాలర్షిప్ నిధులు విడుదల చేసి తమను ఆదుకోవాలని విన్నవించారు. సాగదుర్గ స్కూల్ ఆఫ్ నర్సింగ్ సీతమ్దార్ అండి. మాది స్కాలర్షిప్ అనేది 1st ఇయర్, 2nd ఇయర్ కూడా శాంక్షన్ అవ్వలేదు. ఇప్పుడు అది శాంక్షన్ అయితే కానీ మీ అది శాంక్షన్ అవ్వలేదు కాబట్టి ఆ స్కాలర్షిప్ కడితే కానీ ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ కోసం పంపించడం అన్నమాట. సో ఆ స్కాలర్షిప్ కోసం అనేది మేము ఇప్పుడు అడగడానికి వచ్చాం. దానికోసం 1st ఇయర్ కూడా శాంక్షన్ అవ్వలేదు, 2nd ఇయర్ కూడా శాంక్షన్ అవ్వలేదు. మొత్తం 40 మెంబర్స్ అలా ఉంటాం. ఎగ్జామ్స్ కూడా నెక్స్ట్ మంతే. ఇప్పుడు అంటే కట్టలేము కదా. ప్రభుత్వం అనేది స్కాలర్షిప్ శాంక్షన్ చేస్తేనే మాకు ఎగ్జామ్స్ అనేది అలౌ చేస్తారు. షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన నిధులు, సంక్షేమ పథకాలు అమలుకు మళ్లించడం తగదని బీజేపీ నగరశాఖ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు చొక్కాకుల రాంబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎస్సీల నిధులు దారి మళ్లించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందనలో ఫిర్యాదు చేశారు. ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారండి. ఎస్సీల పేరు చెప్పుకొని ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు
బ్యాక్వర్డ్ కాస్ట్ల వాళ్ళకి మేము ఎంతో సహాయం చేస్తున్నామని చెప్పుకుంటూ వారు లబ్ధి పొందుతున్నారు తప్ప నిజంగా ఎస్సీలకి న్యాయం జరగట్లేదండి. మరి ఈరోజు కలెక్టర్ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. ఆశా వర్కర్స్ ఎస్సీలకి ఎంతమందికి ఇచ్చారో అన్నది మేము అడుగుతున్నామండి ఈరోజు మీడియా ద్వారానండి. మరి ఆ యొక్క ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకొని ముందుగా ఏది తీసినా కూడా ఎస్సీలు పేరు చెప్పుకొని వారు జీవిస్తున్నారు కాబట్టి ఎస్సీలకి ఫస్ట్ ఎంతవరకు న్యాయం చేస్తారు అన్నది మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మొరపెట్టుకుంటున్నామండి. అదేవిధంగా 2018 కూడా 13,000 కోట్ల రూపాయలు నిధులు ఏమైపోయాయో తెలియదండి. ఇప్పటికొచ్చి ఆ యొక్క రుణాలు నిజమైన ఎస్సీలకు ఈరోజు వరకు అందలేదండి. మరి దేశవ్యాప్తంగా ఈరోజు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఎస్సీలు పోరాడుతూనే ఉన్నారు కానీ ఎస్సీలకు ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. ఏదైనా కానీ ఎస్సీలు అడిగితే కనుక వారి మీద తిరిగి దాడులు కూడా చేస్తున్నారండి. ఇది అన్యాయమని ఖండిస్తున్నాం మేము. దేశంలో ఎక్కడా లేని విధంగా 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్లను ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పశ్చిమ వైకాపా ఇన్ఛార్జ్ మళ్ళ విజయప్రసాద్ అన్నారు. బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు డైరెక్టర్లు జాబితా ప్రకటించిన నేపథ్యంలో ఎన్ఏడీ కూడలిలో పార్టీ శ్రేణులు నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మళ్ళ మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్లు ప్రకటించిన 18 చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బీసీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందన్నారు. వెనుకబడిన తరగతులను పాలనలో భాగస్వామ్యం చేసి బీసీలకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొందని సీఎం జగన్ నాయకత్వంలోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా విశాఖ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్రావు, పార్టీ నాయకులు జియాని శ్రీధర్, దొడ్డి కిరణ్, ఆళ్ల పైడిరాజు, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 18 కని విని ఎరగని రీతిలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం, ఆంధ్రరాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లని, వెనుకబడిన తరగతుల తాలూకా కార్పొరేషన్లని ఏర్పాటు చేయడమే కాకుండా 139 కులాలు ఉన్నాయని చెప్పి గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక వెనుకబడిన కులాల్లో ఉన్నటువంటి నాయకుడిగా ఇన్ని కులాలు ఉన్నాయని చెప్పి మాకే ఆశ్చర్యాన్ని వేసింది. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఒక గుర్తింపునివ్వడమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కులాల్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం అండగా తోడుగా తోడ్పాటుగా ఉంటుందని ఒక ధైర్యాన్ని నిన్న కల్పించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు అందరం సమిష్టిగా పనిచేస్తామని, ఇంకా ముందుకు తీసుకెళ్తామని, ఓన్లీ వన్ ఆఫ్ ద పార్టీ అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది నిరూపణ చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం. అత్యవసర పరిస్థితుల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకుందని, అయితే గత 3 తమకు జీతాలు చెల్లించడం లేదని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో వివిధ ఆసుపత్రుల్లో 318 ఉన్నారని, తక్షణమే తమకు జీతాలు చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. లేదండి, సో వన్స్ ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, శాలరీ ఇస్తామైనా సరికలా మండే ఇస్తాము, ట్యూస్డే ఇస్తామని చెప్పేసి డేసెలగా స్కిప్ అవుతున్నారు తప్ప ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు అడుగుతున్నా సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఈవో కలవండి, ఏవో గారిని కలవండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తప్ప మాకు ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఎవరు ఇవ్వట్లేదండి. ఈరోజు నేను మన సూపర్ సూర్వైకి ఏం చెప్పారంటే, సరే మీకు మండే ట్యూస్డే కలిస్తామని చెప్పారు, ఇంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయట్లా, ఇప్పుడని చెప్తున్నారు సార్ మీటింగ్కి వెళ్ళిపోయారండి మధ్యాహ్నం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు తప్ప పర్టికులర్ ఈ టైం అని చెప్పి చెప్పట్లే. అంటే మేము ఇంతవరకు చేసింది పనే లేకపోతే ఏమైనా పాక పని చేసుకుని వస్తున్నామా, మాకేం పని పట్ల ఉండవు చెప్పడానికైనా సరే, పని రానంత వరకు ఒక టైప్ చెప్తారు, అది కూడా మేము ఫేస్ చేసిన ప్రాబ్లం కరోనా అంటే ఏంటి, పక్కన దాని పేరు చెప్తేనే 10 కిలోమీటర్ దూరం పరిగెడతారు. అలాంటిది 2-3 వరకు డే నెట్ డ్యూటీ చేయించుకొని పాగిరిపై చేయించుకుని డ్యూటీకి రాకపోతే డబ్బులు మళ్ళీనే మాకు అవసరం అసలు, ఇంతవరకు చేసిందంటే డబ్బులు వచ్చరికి ఏమవుతుంది అంటే సరే మీరు కరెక్ట్గా 3 రండి ఇచ్చేస్తాము, ఏంటండి అసలు సుత్తి చెప్తున్నారు మాకు అంత వచ్చిన, ఏదైనా మాట్లాడదామంటే ఏదైనా మాట్లాడి ఏం చెప్తారో సరే మీరు ఏ ఒకరిని కలవండి, మీరు ఏ ఒకరిని కలవండి, సుబ్రోధని కలవండి, ఇవన్నీ మాకు అవసరమండి. 5 రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ పదవులు విశాఖ జిల్లాని వరించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు.
గ్రీన్ పార్క్ హోటల్ సమీపంలో గల పూలే విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన యాత కార్పొరేషన్ చైర్మన్ పిల్లి సుజాత, వైసీపీ నాయకుడు పిల్లి నోకరాజులు మాట్లాడారు. జిల్లాకి ఇంత మహోన్నత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జిల్లావాసులంతా రుణపడి ఉన్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాత సామాజిక వర్గం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ పదవి ఇచ్చి గౌరవించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కొల్లి సింహాచలం, రాజు గౌడ్, పితాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం. యాత కులస్తులకు అందరికీ కూడా నా సాయశక్తులా చేయూతనిస్తాను, న్యాయం చేకూరుస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవి నాకు ఇచ్చినందుకు ఆయనకి, సమాజానికి కూడా సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాను. ఈ బీసీ కులాలకు 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాష్ట్రంలోనే దేశంలోనే ప్రప్రథమంగా చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకు ఎన్నుముకగా నిలుస్తూ అదే బీసీలకి సాంఘికంగాను ఆర్థికంగాను ఉద్యోగపరంగాను రాజకీయంగాను అభివృద్ధి చెందాలంటే కార్పొరేషన్ ఉండాలి, ఆ కార్పొరేషన్ల ద్వారా బీసీలు అభివృద్ధి చెందుతారు అని ఆశతోటి చేస్తున్నారు. వారికి మరీ మీ ద్వారా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఏపీ శిష్టకరణ కార్పొరేషన్ చైర్మన్ గా కంటి మహంతి అనూష నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి ఎస్ఎన్కే మహంతితో కలిసి అసలమేట వైఎస్ఆర్ విగ్రహం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్లు ప్రకటించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. శిష్టకరణాల అభ్యున్నతికి దివంగత నేత రాజశేఖర రెడ్డి, ఆయన తనేడు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతనివ్వడం సంతోషంగా ఉందన్నారు. శిష్టకరణ జాతి వారి కుటుంబానికి రుణపడి ఉంటుందని అన్నారు. మన బీసీ కార్పొరేషన్లు అన్నిటికీ, మొత్తం ఉన్న బీసీ కులాలన్నిటికీ ఒక చాలా పండుగ వాతావరణం ఏర్పడిన రోజు. ఎందుకంటే 139 బీసీ కులాలు ఉన్న దాంట్లో 30,000 కన్నా ఎక్కువ జనాభా ఉన్న బీసీ కులాలకి గుర్తించి వాటికి కార్పొరేషన్ ఇచ్చి, నేనున్నాను, నేను విన్నాను మీ బాధ అని చెప్పి ఈరోజు మా అందరికీ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ కైండ్ ఇవి, వీటిని మాకు మీరు బాగుపడండి అయ్యా, నేను మీ వెనకతలు ఉన్నాను అని చెప్పి వైఎస్ జగన్ అన్న చెప్పడం అన్న, మొత్తం బీసీ కులాలన్నీ మీ వెనకాతలే ఉంటాయి, పర్టికులర్గా శిష్టకన్న సామాజిక వర్గం. ఎందుకంటే ఈరోజు కాదండి, ఇది 1970 వరకు బీసీ ఉండేది, బీసీ జాబితాలో శిష్టకన్న సామాజిక వర్గం ఉండేది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అది తొలగించడం జరిగింది. మళ్ళీ మా గోడు ఎవరైనా అనండి అయ్యా, మాకు గుర్తింపు ఇవ్వండి అయ్యా అని చెప్పినప్పుడు, నేనున్నాను అని మళ్ళీ మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒక అవకాశం ఇచ్చి 2009 బీసీడీ జాబితాలో మళ్ళీ శిష్టకన్న ఉన్నాయి మా సామాజిక వర్గాన్ని జాబితాలు జాయిన్ చేయడం జరిగింది. బీసీ కులాలన్నిటికీ కూడా ఒక పెద్ద పీట వేసి, మీ జీవితాలు మీ చేతిలో పెడుతున్నాను, మీ నాయకుల చేతిలో పెడుతున్నాను, మీరు బాగుపడండి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించండి, ఏ పార్టీ అయితే ఏ వ్యక్తి అయితే మీ సహాయ సహకారాలకి పూర్తిగా మిమ్మల్ని సహకరిస్తారో ఆ పార్టీ గుర్తించండి, అది జగనన్న అని చెప్పి ఈ సభాముఖంగా జగనన్న గారే మనకి అవకాశం కల్పించారు కాబట్టి వారికి సామాజిక శిష్టకరణ సామాజిక వర్గం తరపున 56 శిష్ట మొత్తం బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల అందరి తరపున, బీసీ కమ్యూనిటీ అందరి తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఫిల్మ్ నెక్స్ట్ అసోసియేట్ విత్ స్టార్ ఫ్యాక్టరీ బ్యానర్పై రత్నకాంత్, స్వాతి మందాడి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న నూతన చిత్రం ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రీకరణ విశాఖలోని గాజువాకలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జింక్ శివాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించిన చిత్ర యూనిట్ దీనికి సంబంధించిన వివరాలు తెలియజేసింది. చిత్ర దర్శకుడు ఉదయకుమార్, అసోసియేట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్, నిర్మాత బెన్నాబొత్తుల బ్రహ్మాజీ మాట్లాడుతూ సెంటిమెంట్తో కూడిన కుటుంబ కథా చిత్రంగా దీన్ని పేర్కొన్నారు. యువతను ఆకట్టుకునే సన్నివేశాలు ఇందులో చోటు చేసుకున్నట్లు తెలిపారు. తక్కువ బడ్జెట్, ఎక్కువ ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. అంటే నాటకాలు, సినిమాలు, సాహిత్యం, సంగీతం అన్ని కూడా మేళవించి విశాఖపట్నం ఉన్నాయి. ఒక 6 కంప్లీట్ చేసిన స్క్రిప్ట్ మొత్తం 2.5 సినిమా అండి. దీనికి నాకు మొదటి నుంచి అన్ని విషయాల్లో బాగా సపోర్ట్ చేస్తూ నా కథను నమ్మి ముందుకు వచ్చారు ఆర్టిస్ట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఫస్ట్ హీరో రత్నకాంత్.
ప్రజోపయోగ ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురి కాకుండా చూడాలని 16 వార్డు ఇసుక తోటకు చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం విజ్ఞప్తి చేసింది. డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం ప్రతినిధి బుర్ల రమేష్ మాట్లాడారు. గ్రామ కంఠానికి చెందిన 3 సెంట్ల స్థలంలో ఓ తాగునీటి బావి ఉండేదని, 4 ఏళ్ల కిందట అది మూతపడిందని, దానికి ఆనుకుని 2 సెంట్ల స్థలం కలిగిన వజ్జిపర్తి సింహాచలం దాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టారని తెలిపారు. తమ ఫిర్యాదుకు స్పందించిన జీవీఎంసీ డెకింగ్ తొలగించిందని, అయితే సింహాచలం తమపైన జీవీఎంసీ పైన కోర్టులో కేసు వేసినందున 8 వాయిదాల నుంచి తామే తిరుగుతున్నామని తప్ప జీవీఎంసీ నుంచి ఎవరూ హాజరు కాలేదని వాపోయారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ స్థలాన్ని కాపాడి ప్రజోపయోగ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామ కంటకం కింద ప్రభుత్వం వారు 3 సెంట్లు స్థలం ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రజల దాహార్త తీర్చడానికి ప్రభుత్వం వారు తాగునీటి బావిని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వ స్థలం ఆనుకొని పక్కనే కంచుమూర్తి సింహాచలం అని చెప్పి వేరే ఆయన ఒక ఉన్నారు, ఆయనకి 2 సెంట్ల స్థలం ఉంది. ఆయన ఏం చేశారంటే 2 సెంట్ల స్థలాన్ని కలిపి ప్రభుత్వ స్థలంలో ఉన్న 3 సెంట్లలోనే 2 సెంట్లు తప్పు డాక్యుమెంట్లు సృష్టించి దానికి ప్లాను జీఎంసీ ద్వారా ఆన్లైన్ ప్లాన్ తీసుకొచ్చి అక్రమ నిర్మాణం చేపట్టారండి. దాన్ని మేము అడ్డుకొని జీఎంసీ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వారు వచ్చి డెకింగ్ తీయించి నోటీస్ అంటించారండి. లారీ దొంగని కొన్ని గంటల వ్యవధిలోనే విశాఖ పోలీసులు పట్టుకోగలిగారు. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నేరాన్ని డీసీపీ సురేష్ బాబు సిపి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆనందపురం హైవేలో అంజిబాబు అనే లారీ డ్రైవర్కి మాయమాటలు చెప్పి నమ్మించి 20 లక్షల విలువైన లారీని విజయవాడకు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి దొంగిలించాడన్నారు. సంఘటన జరిగిన తక్షణమే భీమిలి పోలీసులు స్పందించి కొన్ని గంటల వ్యవధిలోనే ఇచ్చాపురం చెక్పోస్ట్ వద్ద దొంగిలించిన లారీని పట్టుకుని నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో ఏడీసీపీ వేణుగోపాల్ నాయుడు పాల్గొన్నారు. అక్కడ సంతూర్ సోప్స్ లోడ్ అన్లోడ్ చేసి జయలక్ష్మి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ ఏమైనా లోడ్స్ ఉంటే చూడమని వారికి చెప్పారు. ఆ టైంలో అనిల్ కుమార్ అనే ఇంకొక డ్రైవరు జయలక్ష్మి ట్రాన్స్పోర్ట్ దగ్గరకు వచ్చి నా బండి తన తాలూకా లారీ కోళ్ల మేతతో విజయవాడ వెళుతూ ఆనందపురం దగ్గర ఆగిపోయింది, నాకు ఏదైనా వెహికల్ కావాలి అని అంటే ఈ వెహికల్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు అంజిబాబు గారును ఈ అనిల్ కుమారు ఇద్దరు కలిసి 17 తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ఆనందపురం వచ్చి ఈ అనిల్ కుమార్ అంజిబాబుతో నువ్వు ఇలా ఫోన్ చేస్తూ ఉండు, నేను లేబర్ని తీసుకొస్తాను, నేను లారీ తీసుకున్నాను చెప్పి ఆ లేబర్ తీసుకురావడంనే నెపంతో ఆ లారీని తీసుకుని వెళ్ళిపోయాడు. వెంటనే ఒక భీములు ఎస్ఐ గారు వెనకాల వెహికల్ వేసుకుని నాతవలస జంక్షన్ వరకు వెళ్ళి అక్కడ వెరిఫై చేస్తే అక్కడ ఓ సీసీ ఫుటేజ్ వచ్చింది, ఈ లారీ టువార్డ్స్ శ్రీకాకుళం వైపు వెళ్ళిపోయిందని చెప్పి ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ఎస్ఐస్ అందరికి కూడా ఆలెలాగ ఒరిస్సా వరకు మేము ఇన్ఫామ్ చేశాము. అయితే సాయంత్రం ఆ నైట్ కల్లా దాన్ని ఇచ్చాపురం దగ్గర ఇంటర్సెప్ట్ చేసి ఆ ఇచ్చాపురం పోలీస్ వారు పట్టుకోవడం జరిగింది. ఆ లారీని ఇంటాక్ట్గా అందులో ఎటువంటి వస్తువులు పోకుండా ఇమ్మీడియట్గా వితిన్ అవర్స్లో మన పోలీస్ టీం చేసి నిన్న అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది. 5 రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ పదవులు విశాఖ జిల్లాను వరించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు పార్టీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు యాత కార్పొరేషన్ చైర్మన్ పిల్లి సుజాత మాట్లాడారు. జిల్లాకి ఇంత మహోన్నత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జిల్లా వాసులంతా రుణపడి ఉన్నామన్నారు. సుజాత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాత సామాజిక వర్గం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ పదవి ఇచ్చి గౌరవించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలోచన అంటే విధంగా ఆలోచిస్తూ బడుగు బలహీన వర్గాల వారి యొక్క అభ్యున్నత కోసం, అణగారిన వర్గాల వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరిచి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అహర్నిశలు కూడా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా వెనకబడిన వర్గాల వారి అభ్యున్నత కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషిలో సత్ఫలితాలను సాధించే వరకు కూడా మనందరూ నిరంతరాయంగా మనందరం కూడా కృషి చేయాలని, ముఖ్యంగా మన ఒకటే ఈరోజు భారతదేశం వచ్చిన తర్వాత ఎన్నో ఎలక్షన్ జరిగినాయి,
ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది నాయకులు పోయారు. ప్రతి ఒక్కరూ కూడా గాంధీజీ గురించి, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గురించి, జ్యోతిరావు పూలే గారి గురించి మాటల్లో తప్ప ఏ రోజు కూడా వారి ఆశయాలను వారి లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేయలేదు. మొట్టమొదటిసారి ఈ భారతదేశ చరిత్రలో మహాత్మా గాంధీ కానీ, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, జ్యోతిరావు గారు పూలే గారి యొక్క ఆశయాలను లక్ష్యాలను చేరుకునే విధంగా శక్తి వంచన లేకుండా వారి ఆశయ సాధన కోసం కృషి చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోయకుండానే కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి, ధర నియంత్రణ చర్యలు చేపట్టాలని వినియోగదారుల విజ్ఞప్తి. గోపాలపట్నం రోడ్డు గతుకులమయం, బాగు చేయాలని ప్రజల విజ్ఞప్తి. తమను ఉద్యోగాల్లో నియమించాలి, 2008 డిఎస్సి అభ్యర్థుల డిమాండ్. నగరంలో కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు, మూడో రోజు ప్రత్యేక అలంకరణల్లో అమ్మవార్లు. బంగాళాఖాతంలో అల్పపీడనం, మరింత బలపడే అవకాశం, కోస్తాంధ్రకు వర్ష సూచన. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.